పురాత కళాశాలలో హార్టికల్చర్ నడుస్తుందండి. అండ్ హార్టికల్చర్లో మన ఇసుజు ఇసుజుకి సంబంధించిన వెహికల్స్ ఇందాక మీరు డిస్ప్లేలో చూశారు. అండ్ హరి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు, మార్కెటింగ్ హెడ్. అండ్ ఇసుజు పెద్ద పెద్ద లోడ్స్ లాగడంలో 100% పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇసుజు గురించి నేను చెప్పేదానికన్నా వారి మాటలోనే విందాం. హరి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇసుజు ఏ రకంగా మీరు ఇక్కడ పెట్టడం జరిగింది, అలాగే పెద్ద పెద్ద లోడ్స్ కూడా తీసుకెళ్తుంది, సో చూసే వాళ్ళందరికీ మీరు ఇసుజు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే వాళ్ళందరికీ మోస్ట్లీ థ్యాంక్ యూ, బికాజ్ ఆఫ్ మా ఇసుజు గురించి చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇసుజు ఇవాళ మన శ్రీ సిటీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇచ్చిన మంచి ఆపర్చునిటీ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఒక మన కంట్రీ మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలోనే ఇసుజు బ్యాటరీ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ప్లస్ మన ఇసుజు గురించి మాట్లాడుకోవాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాజ్ ఈజ్ యాజ్ ఏ లోడింగ్ పర్పస్లో చూసుకుంటే చాలా స్మూత్గా వెహికల్ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చాలా స్మూత్ వెహికల్స్ అని వచ్చింది. ఇంకోటి ఏంటంటే చాలా రైతుకు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే వెనకాల లోడ్ పెట్టుకుని రావుతారో వాళ్ళందరూ ఇచ్చిన ఎందుకంటే సార్ మీకున్న ఇంజన్కి ఇచ్చిన కెపాసిటీ కానీ స్మూత్ డ్రైవింగ్ కానీ కంఫర్ట్స్ కానీ మాకు ఇచ్చిన అడిషనల్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక సీట్ సెట్టింగ్ యాజ్ ఏ కార్ లాగా అండ్ కంపేర్ టు అదర్ కమర్షియల్ వెహికల్స్తో పోల్చుకుంటే డబుల్ క్యాబిన్ వస్తుంది, ఏసీ ఉంది, దీంట్లో మాన్యువల్ ఉంది, నాన్ ఏసీస్ ఉన్నాయి, ఏసీస్ ఉన్నాయి. దీని స్పీడ్ లిమిట్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి 80 స్పీడ్ లాక్ ఉంది. కార్ సిట్టింగ్ బాగుంటుంది, మల్టీపర్పస్ కింద కూడా వాడచ్చు, మీకు వెనకాల కూడా వేసుకోవచ్చు. దీనికి వచ్చే 1 టన్ దాకా వేసుకోవచ్చు సార్, 1 టన్ దాకా మీరు వేసుకోవచ్చు లోడ్. దీంట్లో ఫుల్లీ కంఫర్టబుల్, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి కనుక మా షోరూమ్కి వచ్చి విజిట్ చేస్తే కనుక మీకు ఈజీగా డైరెక్ట్ టెస్ట్ డ్రైవ్ ఉంటాయి, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఈ వెహికల్ మనం వాడితే ఇంకొక వెహికల్ వాడాల్సిన అవసరం ఉండదు అన్న టైప్లో చాలా నైస్.